తిరిగి బాధ వస్తున్నావా? బాధ చుట్టి రెడీ అయిందో లేదో చెప్పలేదండి. అక్కడ వెనకేమో మా బన్నుగోడు కూర్చొని తీస్తున్నాడు, నమ్మలేకపోతున్నాం. సరే అండి, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? బాగానే ఉన్నారు అందరు. కానీ సరే, సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మొదలు పెట్టేది ఏంటంటే, మా లైఫ్ 20 ఏళ్ళ లైఫ్ యూకేలో ఉన్నాం కదా, ఈ 20 ఏళ్ళ లైఫ్ని ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల్లోనో 20 నిమిషాల్లోనో మీ ముందు ఉంచబోతున్నా అనమాట. ఇయర్కో వన్ మినిట్. ఇదేదో బాగుంది, కానీ 20 నిమిషాలు కూడా పెద్దది వద్దండి. 10 నిమిషాల్లో మొత్తం కవర్ చేస్తాను. ఇయర్కి ఒక 1/2 మినిట్, సరేనా? సరే, ఇంకెక్కువ డ్రాగ్ చేయను, అసలు విషయంకి వచ్చేద్దాం. భయపెట్టేస్తున్నాడు. ఇంకిప్పుడు 20 ఏళ్ల క్రితంకి వెళ్దామే, దీన్ని ఏమంటారు, టైం మిషన్లో ఎనక్కెళ్దామే. వెళ్ళారు, సరే ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట. 20 ఏళ్ల క్రితం నేను 21 ఇయర్స్ కాదు నేను 22. టైం మిషన్ ఫాల్ట్ అండి. 20 ఏళ్ల క్రితం నేను 22, తిని 24. చక్కగా న్యూలీ మ్యారీడ్, వెల్కమ్ బ్యాక్ టు యూకే అన్నట్టు చక్కగా వచ్చామన్నమాట. అదేదో మాకేదో రెడ్ కార్పెట్ వేసేసారన్నట్టు చక్కగా వచ్చాం. పెళ్లికి ముందు తను ఇక్కడికి స్టూడెంట్గా వచ్చాడండి. స్టూడెంట్గా వచ్చి చదువు అవ్వగానే ఒక చిన్న జాబ్ వచ్చింది. సో వెంటనే పెళ్లి చేసుకున్నాం. 2004లో పెళ్ళయింది. పెళ్ళయి వచ్చినాక 2 నెలలు లైఫ్ చక్కగా గడిచింది. ఆ తర్వాత యూకేతో యూరోపియన్ యూనియన్ అనేది ఒక కలిసింది, ఆ యూనియన్ కొన్ని కంట్రీస్. దానివల్ల ఏమైందంటే బాగా కలర్ ప్రయారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ కంట్రీలో మేము బయట నుంచి వచ్చి ఇక్కడ మాకు జాబ్ ఇచ్చారంటే స్పాన్సర్ చేయాలి, వీసా స్టేటస్ ఉండాలి కదా. సో అదే యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళకైతే స్పాన్సర్ పని లేదు, పాస్పోర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో అందుకని వాళ్ళు డైరెక్ట్ జాబ్లో తీసుకోవచ్చు, స్పాన్సర్ ఖర్చేందుకు. సో అందుకని చెప్పి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అండ్ ఏంటంటే జాబుల్లో కూడా ఏషియన్స్ కన్నా వాళ్ళు ఉంటే వాళ్ళు లుక్స్ లైక్ బ్రిటిష్ వాళ్ళలా ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళందరూ ఒకటే మేమందరం ఒకటే అన్న ఫీలింగ్ ఉండి మన దూరం చేశారు ఆ టైంలో, 2004లో. అప్పుడు అందరికీ జాబులు పోయినాయి, తినితో పాటు వచ్చిన తిని ఫ్రెండ్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. 90% చాలామంది వెళ్ళిపోయారు కదా. అప్పుడు రిసెషన్ స్టార్ట్ అయింది, చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. ఆ టైంలో మాకు చాలామంది సజెషన్స్ కూడా చెప్పారు, అప్పుడే పెళ్లి చేసుకొని వచ్చి ఎందుకు ఇంత కష్టపడటం, గో బ్యాక్ అని. బట్ కాకపోతే గివప్ ఇచ్చే అలవాటు తనకి లేదు, నాకు లేదు. మేబీ అందుకని సెట్ అయినట్టు ఉన్నాము అని మీకు ఎంతమంది కూడా చెప్పాను. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి చేసుకుందే కాబట్టి కష్టమైనా సుఖమైనా ఎక్కువ కలిసే ఫేస్ చేయాలనే థాట్ ఉంటుంది. సో అప్పుడు మొదట్లో ఏమైందంటే పెళ్ళైన కొత్తలో అప్పుడే ఫ్యామిలీ, చిన్న లైఫ్ అనమాట. ఒక చిన్న ఒక సింగిల్ బెడ్రూమ్ స్మాల్ ఫ్లాట్, ఒక స్మాల్ లైఫ్ గడుపుతున్నప్పుడు మనకు అప్పుడు అదే చాలా ఎక్కువ న్యూలీ మ్యారీడ్ లైఫ్కి. ఆ టైంలో ఇక జాబులు పోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు. తను పార్ట్ టైం జాబులు మొదలుపెట్టాడు, షాపులో జాబ్ చేయటం. అండ్ ఆ శాలరీ అప్పట్లో మాకు ఎంత, గంటకి 4 పౌండ్లు కదా, 5.5 ఏజ్ని బట్టి, సారీ గంటకి 5.5. మా ఏజ్ చిన్నది కదా, under 25 కదా, మేము యంగ్ అనమాట అప్పుడు, యంగ్ స్టూడెంట్స్ టైపు. సో అందుకని 4, 4.5 అదే ఇచ్చేది గంటకి డబ్బులు అనమాట. మంత్కి రెంట్ 650 ఫ్లాట్కి. సో ఎంతో కొంత 1100 ఉండేది అనమాట ఖర్చు. మేమిద్దరం జాబులు చేసినా కూడా అది అంటే సరిపోయేవి కాదు. సో నేను అదే షాప్లో జాయిన్ అయ్యాను. అసలు షాపులో ఫిల్లింగ్ చేయటము, షాపులో క్లీనింగ్ ఓడవటము, ఆ మేనేజర్ ఒకడు మమ్మల్ని ఏంటి ఎట వాడాడంటే మ్యాక్సిమం క్లాక్ను పూర్తిగా వాడేస్తాడు, చూసాడా, అట్ 24 గంటలు మమ్మల్ని పూర్తిగా వాడేసాడు. అంటే ఫస్ట్ టైం మనం చేయని కొత్త వరకు మనకి తప్పు అనిపిస్తుంది, ఒక్కోసారి ఇంత చదువుకొని ఇది చేస్తున్నా అనిపిస్తుంది. బట్ ఏంటంటే లైఫ్ విల్ గివ్ అస్ ఎ గుడ్ లెసన్ అనమాట. అంతే, ఇప్పుడు తను కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఓ అవన్నీ చేయటం వల్లే మనకు కష్టం వాల్యూ తెలుసు అనిపిస్తుంది. బట్ నిజంగా కష్టం వాల్యూ తెలిసిన వాళ్ళే పక్కన వాళ్ళు చెప్పినప్పుడు ఆ కష్టం వాల్యూని అర్థం చేసుకోగలరు. అవును, అది ఇవాళ చూసారా నన్ను మాట్లాడిన ఇట్లా, చూసారా, అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, తిను ఎంసీఏ చేసి వచ్చాడు ఇండియాలో. ఎంసీఏ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, నేను బీఎస్సీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి ఈ స్ట్రగుల్ని మనం రిసీవ్ చేసుకోలేము, అది కూడా పెళ్లి చేసుకొని. పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళారుగా, హ్యాపీగా ఉన్నారనుకుంటారు. వాళ్ళకి నిజమో చెప్పలేము, అబద్ధమో చెప్పలేము. ఇంకో అదృష్టం ఏంటో తెలుసు, అప్పట్లో ఇప్పుడున్న వాట్సాప్ సోషల్ నెట్వర్క్ అప్పుడు ఉంటేనా పేరెంట్స్కి మొత్తం తెలిసిపోయింది. యూట్యూబ్ లేవు, ఏమీ, నో సోషల్ నెట్వర్క్. పేరెంట్స్కి కాల్ చేయాలంటే కాలింగ్ కార్డ్స్ ఉండేవి, అది వెరీ ఎక్స్పెన్సివ్ అండి బాబు. ఆ కాలింగ్ కార్డ్స్ కొని చేయటం, కొన్ని మినిట్స్ గట్టిగా 1/2 అవర్ మాట్లాడితే 10 పౌండ్లు అయిపోయేది. సో అందుకని పేరెంట్స్కి వారానికి ఒకసారి కాల్, 10 నిమిషాలు కాల్, బాగున్నారా కబుర్లు అంతే.
అప్పుడు పేరెంట్స్ మీద బెంగ ఉన్నా బయటికి చెప్పుకోలేని లైఫ్ అన్నమాట. సో లైఫ్ చాలా హార్డ్గా ఉండేదండి. అందరు ఏమనుకుంటారంటే బయట కంట్రీలో వెళ్ళంగానే వాళ్ళకి గుట్టలు గుట్టలు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటారు. మేబీ అనుకోవడానికి కూడా రీజన్ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ మీద వచ్చిన వాళ్ళకి లైఫ్ చాలా స్మూత్గా గడుస్తుంది. ఎందుకంటే జాబ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ ఉన్నప్పుడు ఇల్లు ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. కానీ జీరో నుంచి స్టార్ట్ చేస్తామే. ఇప్పుడు తను స్టూడెంట్కి వచ్చాడు, చదువుకున్నాడు, మొదటి ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి బ్యాక్గ్రౌండ్, ఎవరు చుట్టాలు ఎవరు లేరు ఈ కంట్రీలో. అవును, ఇప్పుడు మా మామయ్య గారు, మా ఫాదరు ఇద్దరు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. వాళ్ళు ఎంతో కష్టపడి మా ఇద్దరిని చదివించారు. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనుభవించారు. పిల్లల్ని ఏంటంటే ఇష్టంగా పెంచారు, ఇద్దరికి ఇష్టమైనవి కొనిపెట్టి చక్కగా పెంచి డీసెంట్ లైఫ్ ఉంచి సడన్గా ఇక్కడికి వచ్చి షాపుల్లో జాబులు చేయటం, క్లీన్లు చేయటం, ఒకటి కాదు 12 గంటలు జాబ్ చేసేవాడు. నేను ఒక 8 గంటలు జాబ్ చేసేదాన్ని. రాత్రిపూట పడుకోవడానికి మాకు ఒక 6 గంటలు నిద్ర ఉండేది. ఒక్కోసారి ఒకళ్ళొకళ్ళు చూసుకునే డేస్ ఉండేవి కాదు, ఒకళ్ళు పగలు ఒకళ్ళు రాత్రి అట్లా వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తే మాకు ఇల్లు గడవడానికి బిల్స్, ఎలక్ట్రిసిటీ, గ్యాసు బిల్స్ అవి కట్టడానికే మా దగ్గర డబ్బులు ఉండేవి. ట్రాన్స్పోర్ట్కి డబ్బులు సరిపోయాయి, తినటానికి ఉండేవి కాదు. మేము అప్పుడు ఫుడ్ కూడా ఎట్లా తినేవాళ్ళం అంటే 1 పౌండ్ పిజ్జా అన్నమాట, ఇంత పిజ్జా. ఆ పిజ్జాని సగం తినేవాళ్ళం ఒక పూటకి, అది దాసుకొని మళ్ళీ సగం రాత్రికి. అండ్ 1 పౌండ్ బర్గర్ ఉండేది, ఇంత బర్గర్ అనమాట. అది మాకు ఫీస్ట్ టైపు, పార్టీ టైప్ అనమాట 1 పౌండ్ బర్గర్ అంటే. అలా డే గడిపేవాళ్ళం. ఒక పూట 1 పౌండ్తో మా ఇద్దరు లైఫ్ గడిచేది అనమాట. ఆకలితో ఉండేవాళ్ళమే కానీ అలవాటు అయిపోయేది. ఎక్కువ నీళ్లు తాగేవాళ్ళము. 40 పైసలు అంటే పౌండ్స్లో ఇండియాలో 40 రూపాయలు ఒక చిన్న చాక్లెట్ దొరికేది. దాని తిని కడుపు నింపుకునేవాళ్ళం. చాలా స్ట్రగుల్ లైఫ్ ఫేస్ చేసామన్నమాట. సో అలా కొన్నేళ్ళు, రెండేళ్ళు కదా, 2 ఇయర్స్ అదే లైఫ్. సో లైఫ్లో అందరికీ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. కట్ ఆ బ్యాడ్ ఫేజ్ నుంచి వచ్చేటప్పుడు వీ నీడ్ టు ఫేస్ ఎ లాట్. అప్పుడు మనం కనుక ఫేస్ చేయగలిగితే దెన్ మళ్ళీ గుడ్ ఫేజ్లోకి వస్తాయి. ఎవరికి ఎప్పుడు అంతా బ్యాడ్ ఉండదు, అంతా గుడ్ ఉండదు. ఇప్పుడు అంతా గుడ్ ఉందని మళ్ళీ ఎప్పుడు అంతా గుడ్ ఉండదు. అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఫేస్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంటే చాలు. దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్. న్యూస్ పేపర్లు వేసేవాడు, ఆఫీసులకి న్యూస్ పేపర్లు వేయటము, షాపులకి ఆఫీసులకి వెళ్ళి పాలు పెట్టడము, ఒక షాపులో క్లీన్లు చేయటము. నేను అంతే, అసలు చాలా హారబుల్గా ఉండేది. అక్కడ మేము కొంతమంది ఫ్యామిలీస్ని చూసేవాళ్ళం. మనం ఏదైనా కొనుక్కోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలకి ఏదన్నా అడిగితే ఈజీగా కొనిపెట్టేయగలిగేవాళ్ళు. మేము కూడా మా పిల్లలు పెద్ద అయినాక మాకు ఒక ఫ్యామిలీ నార్మల్గా ఉండాలి, చక్కగా ఒక ఇల్లు, స్మాల్ లైఫ్, ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఏదైనా అడిగితే మేము కొనిపెట్టగలిగే పొజిషన్లో ఉండాలి, అది జరుగుద్దా లేదా అనే ఒక ఇన్సెక్యూరిటీతో ఉండేవాళ్ళం. బయట రోడ్డు మీద ఒక చోట కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళందరినీ చూసుకొని మన లైఫ్ ఎప్పుడు మారుద్ది, ఒక ఒక డిఫరెంట్ మోడ్లో ఉండేవాళ్ళం. ఎట్లున్నా ఏదో ఒక రకంగా తిరగాలని అయితే అనిపిస్తుంది కదా. అందరిలాగా డబ్బులు ఉండేవి కాదు. అప్పట్లో 1 పౌండ్కి ఒక బస్సు ట్రిప్ ఉండేది మా లైఫ్లో. ఫుడ్ నుంచి ఎవ్రీథింగ్, జర్నీస్ అన్నీ పౌండ్తోనే స్టార్ట్ అయింది. మొదటి ఎర్నింగ్ కూడా ఆ పౌండే అయింది. సో ఆ 1 పౌండ్ మాకు చాలా వాల్యుబుల్ అండి. సో ఎంత సంపాదించినా మొదటి పౌండ్ని మేము మర్చిపోవాలా. మొదటి పౌండ్ మేము సంపాదించిన దాని మీద నేమ్ రాసుకొని ఇప్పటికి అట్టిపెట్టుకున్నాం. యాక్చువల్గా ఆ పౌండ్ కాయిన్స్ ఇప్పుడు షేపులు కూడా మారిపోయినాయి కదా, మేము మాత్రం అది అట్టిపెట్టుకున్నాం మెమరీలాగా. అది 1 పౌండ్ బస్ అని ఉండేది కదా. సో అదేంటంటే టికెట్ 1 పౌండ్, నువ్వు ఈ కంట్రీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళు, మొదలు జర్నీ ఎప్పటి నుంచి ఎప్పుడన్నా వెనక్కి వెళ్ళు, ముందుకురా, అనవసరం. 1 పౌండ్ టికెట్ కొనుక్కో, 1 వే వెళ్ళటం, ఇంకా 1 పౌండ్ టికెట్ 1 వే రావటం కదా. అప్పట్లో ఉంది, ఇప్పుడు మార్చేసారు కానీ. వీక్లో ఒక్కరోజు అనమాట, ఆదివారం ఖాళీ ఉండేది, 1 పౌండ్కి వెళ్ళేవాళ్ళం అనమాట. డే ట్రిప్. సో అది చాలా బాగుండేది. మాకు అది పెద్ద వెకేషన్ టైప్ అనమాట. మార్నింగ్ వెళ్ళి రాత్రికి రావటం, ఒక 10 ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేయటం. అప్పట్లో ఫోన్లో ఫోటోలు, సినిమాలు లేవండి. అప్పట్లో ఇంత మంచి ఫోన్లు కూడా లేవు, మామూలు నెంబర్స్ ఫోన్లు అనమాట. ఒక ఇంత కెమెరా, కెమెరా అవి తీసుకొని డబ్బులు ఉన్నప్పుడు కొంచెం 4-5 ఫోటోలకు అడిగించుకొని పేరెంట్స్కి పోస్ట్ చేసేవాళ్ళం కొరియర్. మళ్ళీ పాపం పేరెంట్స్ అవి చూసుకొని 10 మంది చుట్టాలకి చూయించుకొని మా ఇద్దరు పేరెంట్స్ అమ్మయ్య మా పిల్లలు హ్యాపీగా ఉన్నారని అలా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్నేళ్ళైనా నిజం తెలుసుకోలేకపోయారు. కానీ అన్నీ సెటిల్ అయినాక మేము పేరెంట్స్కి నిజం చెప్పాము, ఫీల్ అయ్యారు. బట్ దే ఆర్ హ్యాపీ ఎండింగ్కి, సెటిల్ అయ్యాం కాబట్టి. మేబీ కాకపోతే వాళ్ళ హార్ట్ బ్రోక్ అయి ఉండేదేమో, కష్టపడి మమ్మల్ని చదివిస్తే మేమేమీ సాధించలేకపోయామని. కొన్ని సిచ్యువేషన్లో అయితే బాగా రిజెక్ట్ అయ్యాం మేము. మధు రిజెక్షన్లకి, నా రిజెక్షన్లకి ఒక బుక్ రాసేయచ్చు అనమాట. ప్రతి చోట రిజెక్షనే. సో వీసాలు కానీ, జాబులు కానీ, దేంట్లో అయినా రిజెక్షన్లే. ఒక చోట అయితే మధు 18 సార్లు రిజెక్ట్ అయ్యాడు. సో
సో అన్నిసార్లు రిజెక్ట్ అయినా కూడా తను అదేంటంటే ఏదో ఔరంగజేబు చిన్నప్పుడు చదువుకొని ఉంటాం 18 సార్లు దండయాత్ర చేశాడని అట్ట దండయాత్రలు చేస్తుండేవాడు. ఆ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉండేది. ఒక చిన్న కూరగాయ దగ్గర కూడా ఎవ్రీ మినిట్ లెక్కేసుకునేవాళ్ళము, బియ్యం అయిపోయినా ఉన్నాడితో సర్దుకునేవాళ్ళం. సో ఏంటంటే ఆకలిని ఆ పెయిన్ని మర్చిపోవడానికి బయటికి వెళ్ళి 4 పీపుల్ని చూస్తుండేవాళ్ళం. గుడికి వెళ్తే ఫుడ్ ఫ్రీగా పెట్టేవాళ్ళు. సో గుడికి వెళ్ళి దండం పెట్టుకొని పెట్టిన ప్రసాదమే మాకు ఒక రోజు కడుపు నిండేది. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది లైఫ్లో. మాకు ఓన్గా ఇండిపెండెంట్గా సెటిల్ అవ్వాలని తనకు బాగుండేదనమాట. హెల్ప్గా తీసుకొని లైఫ్ సెటిల్ అవ్వడం తనకు ఇష్టమయ్యేది కాదు. అందుకని యూకే వీసా కూడా దండయాత్రే. అప్పట్లో 3 సార్లు వెళ్ళాడు. అసలు అన్ని దండయాత్రలు. విచిత్రం ఏంటంటే అపాయింట్మెంట్ సిస్టమ్ కాదు, పొద్దున్న 4 గంటలకు వెళ్ళి అక్కడ లైన్లో నుంచుంటే ఫస్ట్ 100 మెంబర్స్కి అలౌ చేసేవాళ్ళు. మాకేంటంటే కష్టపడితే ఆ వచ్చే ఫలితం బాగా వస్తుంది, బట్ ఆ సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఉంటుంది. అందుకని మాకు ఈజీగా ఏది రాదు, ఏది రాలేదండి. ఏ చిన్నది ఈజీగా రాదు, ఏదైనా కష్టపడాల్సి కూడా ఏది రాలా. కాకపోతే మేము అనుకున్న డ్రీమ్ లైఫ్ మారడానికి మాకు 10 ఏళ్ళు పట్టింది. ఒక ప్రతి మనిషి లైఫ్లో జాబు ఇల్లు చాలా వాల్యుబుల్. జాబ్ ఎలా వచ్చిందో నేను చెప్పలేదు కదా. తను ఇలాగే న్యూస్ పేపర్లు వేయటము, షాపుల దగ్గర పాలు పెట్టేసి రావటం అట్లా చేస్తూ ఉంటే ఒక పర్సన్ తన దగ్గరికి వచ్చి న్యూస్ పేపర్ కొనుక్కుంటున్నప్పుడు, నువ్వు చదువుకున్న వాళ్ళు ఉన్నావు ఎందుకు ఈ జాబ్ చేస్తున్నావు అంటే మధు చెప్పాడు ఈ సిచ్యువేషన్లో జాబ్ పోయింది ఇది చేస్తానని. అతని పేరు మౌరీస్ అన్నమాట. ఇది కర్ణాటక పర్సన్. ఆయన అప్పుడు 60 ఇయర్స్ ఓల్డ్. ఆయన ఇండియా ఎప్పుడు వెళ్ళలేదు, ఇండియా తెలియదు. ఎందుకంటే ఆయన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇండియా ఆరిజిన్. ఆయన ఇక్కడే పుట్టాడు. ఆయన మదర్ మళ్ళీ బ్రిటిష్ ఆరిజిన్, ఫాదర్ ఇండియన్ ఆరిజిన్. సో ఆయనకి ఇండియా అంటే ఏంటో తెలియదు, మ్యాప్లో తెలుసు, అంత ఎప్పుడు వెళ్ళింది లేదు. కానీ ఇండియన్ పర్సన్ గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాడు, అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ఓరో సడన్గా వచ్చి నీ క్వాలిఫికేషన్ ఏంటని అడిగాడు. తను రెజ్యూమ్ పంపించమన్నాడు, పంపించాము. నేను రెజ్యూమ్ను మాత్రమే పంపగలను, నీ జాబ్ ఇస్తారో లేదో నీకు తెలియదు, అన్ని రౌండ్లు ఇంటర్వ్యూలు అయ్యేగాక చెప్పలేవన్నారు. సో అన్ని రౌండ్ ఇంటర్వ్యూలు అయినాయి, జాబ్ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే ఈరోజు న్యూస్ పేపర్లు వేస్తే ఏ ఆఫీస్ బిల్డింగ్లో న్యూస్ పేపర్లు వేస్తాడో అదే ఆఫీస్లో ఐటీ జాబ్ వస్తే. తను ఫేస్ చేయడం చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఎక్కడైతే మన చీప్గా చూసే రెస్పెక్ట్ లేని పీపుల్ మధ్య ఒక రెస్పెక్టబుల్ జాబ్ చేయాలి, అదొక స్ట్రగుల్. ఆ జాబ్ చేసే మొదట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే స్పాన్సర్ చేయాలి వాళ్ళు. స్పాన్సర్షిప్ అయ్యేదాకా శాలరీ ఇవ్వాల, ట్రైనీగా తీసుకున్నారు. సో నేను షాప్కి వెళ్ళి జాబ్ చేసేదాన్ని, దాని మీద ఇల్లు గడిసేది. సో ఒక రకమైన స్ట్రగుల్ అనమాట. ఇక మేము ఎక్కడ సేవ్ చేయగలమంటే ఫుడ్కు సేవ్ చేయగలం. ఫుడ్ తినగలిగే వాళ్ళం కాదు, ఇష్టమైనవి తినకుండా కొన్ని ఏళ్ళు గడిచినాయి. కాకపోతే అదేంటంటే ఆ స్పాన్సర్షిప్కి మన దగ్గర చేయించుకోవడానికి చాలా డబ్బులు అయ్యాయి అప్పట్లో కదా. మా దగ్గర డబ్బులు లేవు, పేరెంట్స్ని అడగలేము, రిలేషన్లు అడగలేము. నాకు చెప్తుంటే మళ్ళీ ఆ పాస్ట్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పుడు. సో అందుకని చేయించుకోలేమని గివప్ ఇచ్చిన టైంలో హైలీ స్కిల్డ్ వీసా అని ఒకటి వచ్చింది HSMP, అది చేయించుకోగలిగాం. దానికి అడ్వాంటేజెస్ ఏంటంటే పెళ్లి చేసుకున్నందుకు కూడా పాయింట్స్, తను మాస్టర్స్ చేసినందుకు పాయింట్స్. సో అది మా కోసమే పెట్టి వీసాలా వచ్చింది అది. సో అది వచ్చింది, మా లైఫ్ మారింది. దెన్ తన జాబ్లో శాలరీ ఇవ్వటం మొదలుపెట్టారు. సో మెల్లగా 1x1 లైఫ్లో ముందుకెళ్తా వచ్చాం, 1x1 కిడ్. సో ఆ ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇల్లు ఒక 5 ఏళ్ళకి అమ్మాం. అమ్మినాక ఆ ఇంటి మీద వచ్చిన ప్రాఫిట్తో డిపాజిట్ చేసి దానికి డబల్ రేట్ ఇల్లు కొనుక్కున్నాం. సో దాన్ని ఒక 5 ఏళ్ళకి అమ్మాం, దాని మీద వచ్చిన ప్రాఫిట్తో దానికి డబల్ రేటు ఇల్లు కొనుక్కున్నాం. సో ఎండ్ ఆఫ్ ది డేకి ఇది 3rd హౌస్, మా డ్రీమ్ హౌస్ అనమాట. చిన్న నుంచి స్టెప్పుల వారీగా డ్రీమ్ హౌస్కి వచ్చామన్నమాట. ప్రతిదీ అంతే జరిగిందండి. సో లైఫ్లో ఏది ఈజీగా రాదంటానికి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఒక్కొక్క ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే బయట కంట్రీలు వచ్చిన వాళ్ళ లైఫ్ ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్క కష్టం ఉంటుంది. కొంతమందికి చిన్నవి ఉంటాయి, కొంతమందికి పెద్దవి ఉంటాయి. కంపెనీ మీద వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వీసా అనేది ఒక కష్టం అనుకుంటారు. కానీ వాళ్ళకి తినడానికి ఫుడ్ షెల్టర్ అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కంపెనీనే ఇస్తారు, అన్ని కంపెనీనే ఇస్తారు. సో అప్పట్లో మా చుట్టూ ఉన్న పీపుల్ ఎవరంటే ఇలా కంపెనీల మీద ఉన్న వచ్చిన వాళ్ళు అనమాట. మేము స్ట్రగులింగ్లో ఉన్నవాళ్ళం. సో అందుకని మా కష్టం వాళ్ళు గుర్తించలేకపోయేవాళ్ళు. చులకం చేయటం, చీప్గా ఏదో ఒక మాట అనేయటం, తినటానికి కొనుక్కోవడానికి మా దగ్గర ఏమీ లేకపోతే ఎక్కిరించటం, ఇవన్నీ చేసేవాళ్ళు. చాలా బాధపడేవాళ్ళం, ఒకళ్ళొకళ్ళు చూసుకొని ఇంటికి వచ్చి ఏడిసేవాళ్ళం, మా చేతులు చూసుకొని ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే కాయలు కాసిపోయి ఉండేవి మా ఇద్దరు చేతులు పనులు చేసి చేసి. సో ఇప్పుడు డిఫరెంట్ లైఫ్ అనుకోండి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కదా, మా సన్నుకు మా కష్టాలన్నీ తెలుసు.
మనం ఫేస్ చేసింది మన కిడ్స్కి చెబితేనే వాళ్ళకి కూడా తెలుస్తుంది, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మొదటి నుంచి మన లైఫ్ ఇదే అనుకుంటారు. లగ్జరీ లైఫ్ అనుకోని వాళ్ళకి చెప్పాలి, మనం తెలియకపోయినా అవసరం ఆ క్రియేషన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్పాలి. చెబితేనే వాళ్ళు పక్కన వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, అది మా కాన్సెప్ట్. చెప్పినా కూడా అండి ఒక్కటి మాత్రం నిజం, మన పిల్లలు మనలాగా కష్టపడాలని కోరుకోకూడదు. ఇప్పుడు మనం మొదటి స్టెప్ నుంచి వేసుకుంటూ వచ్చాం కదా, మనం అన్ని స్టెప్పులు 10 స్టెప్పులు వేసి కూర్చున్నాం, మన పిల్లోడు 10వ స్టెప్ నుంచి మొదలు పెట్టాలని మనం కోరుకోవాలి. కొంతమంది ఏంటంటే మనం కష్టపడ్డా మన పిల్లోడు అసలు కష్టపడకూడదు అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నేను కష్టపడ్డట్టే మా వాడు కష్టపడితే గట్టి పడతాడు అనుకుంటారు, బట్ వాడు గట్టి పడతారు వాళ్ళు. బట్ మేమనుకునేది ఏంటంటే మనం ఆల్రెడీ ఆ స్టెప్స్ దాటినప్పుడు మళ్ళీ వాళ్ళు పడాల్సిన అవసరం ఏంటి, మళ్ళీ వెనకెళ్తే యూఆర్ లూజింగ్ సమ్ టైమ్ కదా. సో అది నేను ఆలోచించి ఇప్పుడు మేము 15 ఏళ్ళు లైఫ్ చక్కగా బిల్డ్ చేసుకున్నామండి. ఎవ్రీ టైం ఒకలా ఉండదు. తను ఎలా అనుకున్నాడంటే ఓకే మనకి పిల్లలు ఉన్నారు, ఒక చిన్న ఇల్లు ఉంది, హ్యాపీగా ఉన్నాము అన్న ఒక మంచి లైఫ్, చక్కగా ఇద్దరు చిన్న జాబులు చేసుకుంటున్నాం, ఐటీ జాబ్ చేసుకుంటున్నాడు, నేను అడ్మిన్గా జాబ్ చేస్తున్నాను, ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం, ఇద్దరు అఫీషియల్గా బాగున్నాం, ఇల్లు గడుస్తుంది, కొంచెం సేవింగ్ ఉంది, ఎవ్రీ 2 ఇయర్స్కో 1.5 ఇయర్కో ఇండియా ట్రిప్కి వెళ్తున్నాం, ఇష్టమైన కొనుక్కుంటున్నాం, లైఫ్ సాఫ్గా ఉంది అనుకున్న టైంలో మన లైఫ్లో మన పిల్లల కోసం మనం ఏదైనా చేయాలనుకొని ఒక స్టెప్ వేస్తాం. ఆ స్టెప్తో పాటు అదే టైంలో మన చుట్టూతో ఉన్న పీపుల్ మన లైఫ్లో మనకు మోసం చేయడానికి ఒక కారణం అవుతారు. ఆ ఒక్క రీజను మన లైఫ్ 15 ఇయర్స్ వెనక్కి తీసుకెళ్ళిపోద్ది కదా. అప్పుడు కళ్ళ ముందు ఇద్దరు పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన లైఫ్ని మళ్ళీ ముందుకు లాగటం చాలా కష్టం. మేము అది కూడా ఫేస్ చేసాం. ఒక 6 ఇయర్స్ ఎగో వీ హ్యాడ్ ఎ బిగ్ స్ట్రగుల్ అనమాట. సో అదేంటంటే ఆ స్ట్రగుల్స్ అన్ని ఇప్పుడు ఎవ్రీ పర్సనల్లో ఐ కాంట్ షేర్, బట్ ఇంకొకరికి యూజ్ అయ్యేలా ఒక మాట చెప్తాను. అన్ని డోర్లు మూసుకుపోయి 0, బ్యాంక్రప్ట్, నో జాబ్, నథింగ్, బట్ మన మీద ఒక షెల్టర్ ఉంటుంది, దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే లోన్ కట్టాలి, మన పిల్లలకి ఫుడ్ పెట్టాలి, చాలా హార్డ్గా ఉంటుంది. చూసే వాళ్ళకి ఏంటంటే అద్దాల మేడ లోపల ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారనుకుంటారు. అద్దాల మేడలో కూడా తినటానికి ఫుడ్ లేని లైఫ్ కూడా మళ్ళీ చూసాం మేము. అది కూడా మేమిద్దరమే కాదు, మా ఇద్దరు పిల్లలతో. మా దగ్గర ఫుడ్ లేకపోయినా పిల్లలకు ఫీడ్ చేయాలి. సో నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను స్ట్రగుల్ ఫేస్ చేయలేను. సో నా రెస్పాన్సిబిలిటీ కూడా తన మీద వేసుకొని హీ స్టార్టెడ్ ఏ డిఫరెంట్ లైఫ్. సో మేము చాలా జాబులు మారామబ్బా. ఇప్పుడు అన్నీ ఫిక్స్ చేసుకొని 1 బై 1 ఇట్టుకుంటా ఒక స్టేజ్కి వచ్చి ఎవ్రీథింగ్ సార్ట్ చేసుకొని పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టాం. సో అలా అని మళ్ళీ ప్రాబ్లమ్స్ రావు అంటానికి లేదు, లైఫ్ అన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎట్టాంటి స్టేజ్ కన్నా వెళ్ళు, ఏదో ఒక రోజు మళ్ళీ ఎక్కడో చోట దెబ్బ అయితే తగులుద్ది. దెబ్బ తగిలిన ప్రతిసారి మనము డౌన్ అవ్వకూడదు, దానికి 10 టైమ్స్ పరిగెత్తాలి. అదొక్కటి మేము లైఫ్లో నేర్చుకున్నాం. మేము ఈ 20 ఇయర్స్ లైఫ్లో ఒక్కటే ఒక ఎథిక్ ఫాలో అయ్యాం, టేక్ ఏ డెసిషన్, మేక్ ఇట్ రైట్. కానీ మేము చేసిన ప్రతి స్టెప్లో మేము చేసింది అది, మాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మేము డెసిషన్ తీసుకున్నది మేము కరెక్ట్ చేసేదాకా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మేము ఎవ్రీ టైం గుర్తు తెచ్చుకొని మన లైఫ్ మొత్తం వెనక్కి తిరిగి చూస్తే ఒక్కళ్ళ మాట కూడా లేదు తెలుసా లైఫ్లో. మేము ప్రతి డెసిషన్ మా ఓను మేము అనుకుని చేసాం, కానీ అది కష్టమైనా నష్టమైనా దాన్ని రైట్ చేస్తానే వస్తా ఉన్నాం అంతే. సో లైఫ్ ముందుకెళ్ళింది వెనక్కెళ్ళింది, ముందుకెళ్ళింది వెనక్కెళ్ళింది, దడేలిన పడిపోయింది కూడా హోల్ ఫ్యామిలీతో పాటు, దాన్ని కూడా పైకి తీసుకొచ్చి నిలబెట్టి దెన్ ఇదంతా సార్ట్ అయినాక నేను సోషల్ మీడియా అనే వరల్డ్లోకి లైఫ్ మొదలుపెట్టాను. ఈ జర్నీలో మేము చాలా జాబులు మారామండి, చదువుకున్నాం, షాపుల్లో చేసాం, అడ్మిన్గా చేసాం, రియల్ ఎస్టేట్లో చేసాం, మళ్ళీ షాపుల్లో చేసాం, మళ్ళీ సెక్యూరిటీ జాబులు చేసాము, ఐటీల్లో చేసాము. తినైతే ఐటీలో ఎల్లని డిపార్ట్మెంటే లేదు, అన్ని డిపార్ట్మెంట్ని బూట్ చేశాడనమాట. ఇప్పుడు తిను డెవాప్స్ లీడ్గా చేస్తున్నాడు. నేను నా లాస్ట్ జాబ్ ఐటీతో ఎండ్ చేశాను. వన్స్ సోషల్ మీడియాలోకి వచ్చినాక లైఫ్ ఈ ప్యాటర్న్లోకి మీ ముందుకు వచ్చింది. మన లైఫ్లో మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నిటికీ మనం ఎర్న్ చేసుకొని సార్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నాక దాన్ని మనకి ఇష్టమైన పని చేయాలి. అంతేకాని లైఫ్ కష్టాల్లో ఉన్నప్పుడే నాకు ఇష్టమైనది చేయాలి, నేను ప్యాషనేట్ చేయాలి అనుకోవటం అనేది మాత్రం తప్పు. కానీ మన చుట్టూతో ఉన్న సొసైటీలో పీల్చే గాలి కూడా డబ్బుతోనే వస్తుంది, దానికోసం డబ్బులు కావాలి. సో అందుకని మనీ మెటీరియలిస్టిక్ థింగ్స్కి లగ్జరీస్కి ఎలా అవసరమో హ్యాపీనెస్ కూడా అంతే అవసరం. కష్టాలు ఉన్నాయని హ్యాపీగా ఉండకూడదనే ఉండదు,
మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో బార్గెయిన్ చేసుకో, ఇష్టపడి కొనుక్కో, చిన్న వస్తువు అయినా మనకి ఇచ్చే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని లైఫ్లో పరిగెత్తేటప్పుడు మన లైఫ్లో బొచ్చిన మంది వస్తారు వెళ్తారు, చాలామంది మనకి హెల్ప్ కూడా చేస్తారు, హెల్ప్ చేసి మాటలు కూడా అంటారు. సో వాళ్ళు చేసిన హెల్ప్కి మనం లైఫ్ ఇచ్చేయాలని కూడా అంటారు. మనం ఒకళ్ళ దగ్గర హెల్ప్ తీసుకున్నాము అంటే వాళ్ళకి మన జీవితం ఇవ్వక్కర్లేదు, గౌరవం ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. మీరు చేయగలిగితే తిరిగి హెల్ప్ చేయండి, కానీ వాళ్ళకి జీవితం మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని మాత్రం నేను నమ్ముతాను. మన లైఫ్లో హెల్ప్, అప్పు, ఈ రెండు జస్ట్ ఒక చిన్న పార్ట్, అన్నిటికన్నా విలువైంది మన లైఫ్. సో ఎవరైనా హెల్ప్ చేశారని కానీ, మనం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాం కానీ మన ప్రాణాన్ని మన లైఫ్ని ఇవ్వక్కర్ల, వర్త్ అయితే కాదు. సో ఇదండి మా కష్టాల ఇష్టాల 20 ఏళ్ల లైఫ్. బాబోయ్, ఈ వీడియో 20 నిమిషాలు వచ్చి ఉండదు, ఇంకా ఎక్కువే వచ్చి ఉంటుంది. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. సేమ్ లొకేషన్లో సేమ్ మా ఇద్దరిని చూసి చూసి బోర్ కొట్టుంటారు, ఫ్యాషన్ టాక్ చేయాలి. ఇంతసేపు కష్టపడి బాస్ పట్టేసుకోకుండా ఉంటా నాకు చాలా కష్టం. ఏదో చూడటానికి లుక్ బాగుండాలన్నాను, ఒరిజినల్ క్యారెక్టర్ అయితే ఇది, సగం కాలిట్ట మీద వేసుకొని మరీ కూర్చుంటాను, ఫ్లైట్లో కూడా అంతే అది. సో ఇదన్నమాట మా ఇద్దరి స్ట్రగుల్స్, 20 ఏళ్ల స్ట్రగుల్స్ లైఫ్. ఇంకా తనకి ఏమైనా చెప్పాలనుకున్నా నేను చెప్పనేమను, వీడియో ఆపేస్తున్నాను. మా బన్ను కూడా అక్కడ వెనక నొప్పులు పడిపోతున్నాడు, వీడియో ఎప్పుడు ఆపేద్దామని. సో ఆ బిట్ ఏంటంటే ఇక్కడ హిట్లర్లా తిరుగుతుందన్నమాట, మా ఆయనకి కోపంగా చూస్తా. సో ఇదండి, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాడు ఏం చేయాలి ఇదంతా నేను ఫ్యాషన్ టాక్లో చెప్పాలి. చూసారా బాగా అలవాటు పడిపోయాడు. సో ఇది ఫ్యాషన్ టాక్ వెళ్దామా? మరి నేను టైడ్ అయిపోయా, దావాది రాస్తుంది. సరే ఫ్యాషన్ టాక్ వెళ్దాం, రండి. ఇప్పుడు ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ వచ్చేసి ప్యూర్ ఉప్పాడ శారీ అండి. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, హోల్సేల్ ఉప్పాడ పట్టు శారీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. డార్క్ గ్రీన్కి సిల్వర్ జరీ వచ్చింది. శారీ అంతా ఇలా పళ్ళు కూడా ఇలా వచ్చింది, శారీ అంతా ఇలా బుటాలు వచ్చినాయి. ఇదంతా సిల్వర్ జరీ అండి మొత్తం. అండ్ ఈ శారీకి పైపింగ్, డార్క్ గ్రీన్ పైపింగ్ చేయించామన్నమాట, ఇలా మిషన్తోనే చేస్తారు ఇదంతా. అండ్ దీనికి టసల్స్ ఏమో విడిగా ఇలా హ్యాంగ్ చేయించుకున్నాము, చిన్న పర్ల్స్ యాడ్ చేసాము టసల్స్కి అంతే. అండ్ దీనికి ఏంటంటే ఈ నెట్కి ఇచ్చామన్నమాట బ్యాక్ సైడ్, మనకి జరీ పాడవకుండా ఉండటానికి. ఇది కూడా మిషన్తో కుట్టింది, సాఫ్ట్ నెట్ అండి ఇది. సో ఇదన్నమాట శారీ గురించి. అండ్ వాళ్ళ పేజీలో ఆల్రెడీ జామ్దాని పట్టు అండ్ కుప్పడం పట్టు చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మొత్తం యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకోలేదు, దీనికి సపరేట్గా ఒక నెట్ క్లాత్ తీసుకొని ఇదిగో అడుగుని సిల్వర్ పైపింగ్ ఇలా ఇచ్చాము. కంప్లీట్ నెట్ సెల్ఫ్ వర్క్ క్లాత్ అండి. సో హ్యాండ్స్కి లైనింగ్ లేకుండా ఇదంతా హ్యాండ్స్ మామూలుగా బాడీకి లైనింగ్ ఉండేటట్టు స్టిచ్ చేయించుకున్నాం. సో బ్యాక్ సైడ్ ఏమో బ్లౌజ్కి ఇలా వచ్చింది, టసల్స్ విత్ చిన్ని హ్యాంగింగ్స్ వచ్చినాయి. అండ్ బౌ యాడ్ చేయించుకున్నాం కొత్తగా మోడల్ కోసం. సో ఇదన్నమాట బ్లౌజ్ అండ్ శారీ గురించి. సో వీళ్ళ పేజ్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింక్ చేయండి. సో ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. ఇది పెండెంట్, ఇయర్ రింగ్స్. ఇవి అమ్మ ఏం చేసిందంటే ఇయర్ రింగ్స్ని ఎర్ర కొట్టేసి బీట్స్కి యాడ్ చేసింది. మీకు అది వరకు చెప్పాను, మా మదర్ అన్నీ ఇంట్లోనే నా కోసం చేసి పెట్టుద్దని. కొన్ని చేతగానివి షాప్లో విడిగా పే చేసి మనం చేయించుకుంటాం బయట ఎక్కడో ఒక చోట. సో దీనికేమి పర్టికులర్గా పోగులు అంటే, ఇది ఆల్రెడీ పోగులు ఉన్న సెట్ కదా, కొత్తగా పోగులేని రావు కాబట్టి నేను విడిగా వేరే ఇయర్ రింగ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇవి గ్రీన్ వైట్ గోల్డే కాబట్టి చక్కగా మ్యాచ్ అయినాయి దీనికి. అండ్ ఈ బ్యాంగిల్ కూడా మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, మ్యాచింగ్ ఏం కాదు, చాలాసార్లు యూజ్ చేశాను. అండ్ ఈ బుజ్జి ఇయర్ రింగ్ కూడా చాలాసార్లు యూజ్ చేసిందే. మర్చిపోయాను, ఇయర్ రింగ్ కాదు రింగ్, నాకు పోగులు చెప్పి చెప్పి అదే వచ్చేసింది. బాగానే గుర్తుపట్టాడు వెనక నుంచి మధు. సో ఇదన్నమాట అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ గురించి. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, చెప్పి చెప్పి నాకు కూడా బోర్ కొట్టేస్తుంది, ఇని మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. బట్ స్టిల్ అండి, కొత్తగా చూసిన వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ కుద్దటం మర్చిపోకండి. మళ్ళీ లైక్ చేయటం, నైస్ కామెంట్ని కూడా నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరి.